తెలంగాణలో ఇప్పటివరకైతే ఆ రుణమాఫీ అంశం, అంటే ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత రుణమాఫీ అంశం అయితే గత ప్రభుత్వం అయితే 2 సార్లు ప్రకటించి అమలు చేయలేని పరిస్థితి కనిపించింది. ఇప్పుడు తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, అంటే రుణమాఫీ చేస్తాం, 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పేసి ప్రకటించిన నేపథ్యంలో ఈరోజు నుంచి 3 దఫాలుగా రుణమాఫీ చేయాలని చెప్పేసి నిర్ణయించడంతో ఈరోజు నుంచి ఆ రుణమాఫీ జరగబోతుంది. అంతేకాకుండా రుణమాఫీ చేస్తే, అంటే రుణమాఫీ చేసే పరిస్థితే ఉండబోదు, ఆర్థిక మాంద్యంలో రాష్ట్రం ఉంది కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీ హామీ తప్పుడు హామీ అని చెప్పేసి అవసరమైతే నేను రాజీనామా చేస్తానని హరీష్ రావు కూడా ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలో మరి ఈరోజు నుంచి రుణమాఫీ జరగబోతుంది, దీనిపైన స్పందించేందుకు మనతో పాటు ఉన్నారు గౌని ఐలయ్య గారు, రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యదర్శి గౌని ఐలయ్య గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. అన్నగారు నమస్తే. 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 ఎట్లా చూస్తారంటే ఈ రుణమాఫీ విషయం కానీ గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం తేడా, తర్వాత ఒకవేళ రైతు రుణమాఫీ చేస్తే ఎమ్మెల్యే హరీష్ రావు రాజీనామా చేస్తా ఎమ్మెల్యే పదవికి అని చెప్పేసి అన్నాడు, ఎట్లా చూస్తారు దీన్ని? రుణమాఫీ అనేటటువంటిది ఈ సంక్షోభంలో ఉన్నటువంటి రైతాంగానికి, అప్పుల ఉజులో ఉన్నటువంటి రైతాంగానికి ఒక సాంత్వన కార్యక్రమంగా నేను భావిస్తున్నానన్న. ఖచ్చితంగా రుణమాఫీ అవసరం. అనేక పారిశ్రామిక రంగానికి మీరు 1,00,000 కోట్లు చేస్తారు, రైతాంగం దేశానికి ప్రజలకు అన్నం పెట్టేటటువంటి రైతులకు ఆ మాత్రం సహకారం అందించడం అనేటటువంటి ప్రభుత్వాల బాధ్యత, దాన్ని మేము స్వాగతిస్తున్నాం. అదే క్రమంలో దానికి సంబంధించి పెడుతున్నటువంటి షరతులు కాస్త ఇబ్బందికరంగా ఉన్నాయి. ఒకటి రేషన్ కార్డులు ఉండాలని చెప్పి, లేదు 2 లక్షలకు పైన ఉన్నటువంటి వాళ్ళని ముందు ఆ డబ్బులు పేమెంట్ చేస్తేనే మిగతా రిలీజ్ చేస్తాం అనేటటువంటిది, ఈ షరతులు కాస్త రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి, ఆందోళనకు గురి చేస్తున్నాయి. వాళ్ళు ప్రాక్టికల్ గా నేను విడుదల చేసినటువంటి లిస్టు చూస్తే చాలా గ్రామాల్లో తక్కువ మందికే వచ్చింది, 40,000 మంది 50,000 ఉన్న రైతులకు కూడా ఇంకా మాఫీ రాలేదు, ఒక ఆందోళన చెందుతున్నారు. అందుకనే ఇది ప్రతిపక్ష అధికార పక్ష పార్టీల మధ్య చదరంగంలో పావులాట్లాగా ఉండాల్సినటువంటి అవసరం లేదు. టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా గతంలో హామీ ఇచ్చి 5 ఏళ్లు సాగదీసి అమలు చేయకుండా ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉన్నది. అందుకని కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి కొద్ది కాలం అవుతుంది, వాళ్ళు ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత వాళ్ళకు ఉన్నది. అందుకని హామీలు ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు, అవసరం బట్టి ఎవరైనా ఇస్తున్నారు. అది ప్రజలకు అవసరమైనటువంటి మీరు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాల్సిన బాధ్యత ఉన్నది. దాంట్లో ఉన్న లోటుపాట్ల మీద ఖచ్చితంగా కొట్లాడాల్సిందే. అందుకని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని ఖచ్చితంగా ఎలాంటి షరతులు లేకుండా ఏకకాలంలో అమలు చేయాలనేటటువంటిది మేము డిమాండ్ చేస్తున్నాం. అంటే అసలే అప్పుల ఊబిలో ఉన్న రాష్ట్రం ఇది సాధ్యం కాదు అని బీఆర్ఎస్ సంబంధించిన నాయకులు కావచ్చు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా ప్రకటించిన నేపథ్యం ఉంది. ఏకంగా హరీష్ రావు అయితే రాజీనామా అమరవీరుల స్తూపం దగ్గరకు వచ్చి ఏకంగా రాజీనామా లేఖను కూడా విడుదల చేసి వెళ్ళిన సందర్భం, దీన్ని ఎట్లా చూస్తారు? ఇప్పుడు అదే హరీష్ రావు గా ప్రాతినిధ్యం వహించి ఆయన కేబినెట్ లో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం 1,00,000 కోట్లతోటి కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టింది. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం కూడా 1,00,000 ఎకరాలకు కూడా లేదని చెప్పి ఈఎన్సీ ప్రకటించినటువంటి పరిస్థితి ఉన్నది. 1,00,000 కోట్లు ఖర్చు పెట్టారు, 30,000 కోట్ల ప్రాజెక్టు సగం పూర్తయిన దాన్ని తీసుకొని వచ్చి మీరు రీడిజైన్ పేరు కూడా 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిండు. మిషన్ భగీరథకు మీరు దగ్గర 45 నుంచి 50,000 కోట్లు ఖర్చు పెట్టిండు. అట్లాంటివన్నీ కూడా ప్రజలకు అందనటువంటి ఉపయోగం ఉన్నప్పటికీ ఉపయోగంలోకి రానటువంటి ప్రాజెక్టులకు కమిషన్ల కోసం 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిన పరిస్థితి ఉన్నది. 70,000 కోట్ల ఆదాయం ఉన్నట్టు తెలంగాణ 7,00,000 కోట్లు అప్పు చేసింది మీరు, అదంతా ఉపయోగకరమైనటువంటిదేనా? అందుకని రైతులకు ఇచ్చేటటువంటిది ఉపయోగం లేదనేటటువంటిది తప్పుడు ఆరోపణ. అది రైతులకు ఇచ్చేటటువంటిది అవసరమైనటువంటిది, అది రైతును బతికించుకునేటటువంటిది, సంక్షోభం వ్యవసాయ రంగాన్ని బతికించుకునేటటువంటి నిర్ణయం అది. దాన్ని విమర్శించడం అనేది సరైనది కాదు, దాంట్లో లోపాలను విమర్శిస్తే అందరం అర్థం చేసుకోవచ్చు, కానీ పథకాన్ని విమర్శించడం అనేటటువంటి దాన్ని సరైనది కాదనేది నా భావం. అంటే గతంలో ఇచ్చిన హామీ కూడా నెరవేర్చలేదు, మరి ఇప్పుడు వీళ్ళు దఫదఫాలుగా నెరవేరుస్తున్న క్రమంలో మరి ఈ అప్పుల ఊబిలో ఉన్న నేపథ్యంలో ఈ ఇప్పుడే అంటే ఇవాల్టి నుంచే 1,00,000 రూపాయల రుణమాఫీ ఇదంతా ఈ ప్రాసెస్ అంతా 15 ఆగస్ట్ లోపల కంప్లీట్ చేయాలని చెప్పేసి చూస్తున్నారు, మరి ఈ బీఆర్ఎస్ వైఖరిని మీరు ఎట్లా ఏ కోణంలో చూస్తారు? బీఆర్ఎస్ వైఖరిని అది ఒక రాజకీయ ఆరోపణగానే చూస్తున్నాం మేము, అట్లా చేయాల్సినటువంటి కాదు. దాన్ని రైతాంగం కూడా ఎవరు పట్టించుకోవట్లేదు, రాజకీయ పార్టీలు కూడా పట్టించుకోవట్లేదు. బీఆర్ఎస్ కు చిత్తశుద్ధి లేదు ముందు,
టిఆర్ఎస్ అసలు నిరుద్యోగుల జీవితాలతో చాలా ఆటలు ఆడతారు, మళ్ళీ నిరుద్యోగుల మీద ఏదో మొసలకనీరు గారుస్తున్నారు. రైతు రుణ మాఫీని 100,000 రూపాయలను ప్రకటించారు, ఆ 100,000 రూపాయలు ఇవాటి వరకు అమలు చేయకుండా దిగిపోయే నాటి కూడా అమలు చేయకపోగా ఒక ప్రతిపక్ష పార్టీ అనేటటువంటిది పాత్రని పోషించాలి కాబట్టి వాళ్ళు అట్లా ఒక రాజకీయం ఆడుతున్నారు తప్ప దాంట్లో నిజాయితీ ఉందని చెప్పి అనుకోవట్లేదు. ఓకే ఓకే అన్న, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఓకే.